ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు ఈఫ్రాయేలు పాపమునకు పురిగొల్పబడినది మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై వచనం వరకు అంతటా ప్రభువాణి తిష్బీయుడైన ఏలియా ప్రవక్తతో నీవు సమరియ ఆహాబు ఆహాబునద్దకు వెళ్ళుము అతడు నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనము చేసుకోబోయినాడు ఆ తోటలోని అతనిని కలుసుకొనుము నా మాటలుగా అతనితో ఇట్లు నుడువుము నీవు ఒక నరుని చంపి అతని పొలమును కూడా అపహరించుచున్నావు నాబోతు నెత్తుటిని శునకములు నాకిన తావునని నీ నెత్తురు కూడా కుక్కలు నాకును ప్రభువునైన నా పలుకులు ఇవి అని చెప్పుము అని అనెను ఏలియా కంటబడగాని ఆహాబోధనితో నీవు నాకు శత్రుడవు నన్ను గుర్తుపట్టి ఇక్కడకు వచ్చితివా అని అనెను ఏలియా అవును నీవు ప్రభు ఆజ్ఞ మీరి దుష్కార్యములకు పాల్పడితివి ప్రభు పలుకులు వినుము నేను నిన్ను నాశనము చేయుదును నీ వంశము వారినందరినీ రూపుమాపుదును నీ కుటుంబమున పుట్టిన మగవారిని అందరినీ పెద్దలనక పిల్లలనక సర్వనాశనము చేసి తీరుదును నీ కుటుంబము నేబాతు కుమారుడకు యూరోబాము రాజుకుటుంబము వలె ఆహియకుమారుడకు భాషారాజు కుటుంబము వలె ఆడపోడ కానరాకుండా పోవును నీవు ఇఫ్రాయేలును పాపమునకు పురగల్పితివి నా కోపమును రగుల్గొల్పితివి మరియు ఏసేజేలును గూచి ప్రభువు నుడువుచున్నాడు ఇస్రాయేలు పట్టణమున కుక్కలు ఆమె శవమును పీకుకొని తినును నీ బంధువులు ఎవరైనా పట్టణమున చత్తురేని శునకములు వారిని తినివేయును ఎవరైనా పొలమున చత్తురేని రాబంధువులు వారిని తినివేయును అని పలికెను ఆహాబువలి దేవుని ఆజ్ఞ మీరి దుర్మార్గపు పనులు చేసిన వాడు మరొక్కడు లేడు అతను తన భార్య అయిన ఏసెబేలు ప్రబోద్బలము వలన కాని పనులు చేసెను విగ్రహారాధనకు పాల్పడి సిగ్గుమాలిన పనులు చేసెను పూర్వము అమూర్యులను ఇట్టి సిగ్గుమాలిన పనులు చేయిచుండగా ప్రభు వారిని ఓడించి ఇఫ్రా ఏలియుల చెంత నుండి తరిమివేసెను ఏలియా ఇట్లు పలకగా ఆ హాపు బట్టలు చించుకొని గోనె కట్టుకొనెను ఉపవాసముంచెను గోనె మీదే పడుకొని నిద్రించెను విచారముతో మెల్లగా అడుగులు వేసెను అంతట ప్రభువుని ఏలియాతో చూసితివా ఆహాబు నాకు జడిసి వినయము తెచ్చుకొనేను ఆహాబు నాకు లొంగెను కనుక అతనిని తన జీవితకాలమున శిక్షింపను కానీ అతని కుమారుని కాలమున అతని కుటుంబమును నాశనము చేయుదును అని పలికెను ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన కరుణించుము దేవా మేము పాపము చేసి హలిలుయ వచ్చినము హూయా హలియ నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపుడు నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకునుడు ఈ ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి నలభై ఎనిమిదవ వచనము వరకు నీ పొరుగువాణిని ప్రేమింపు నీ శత్రువును ద్వేషింపు అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా నేనిప్పుడు మీతో చెప్పున్నదేమన్నా మీ శత్రువులను ప్రేమింపుడు మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు ఏలయన ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపచేయుచున్నాడు మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును సుంకరులు సైతము అట్లు చేయుటలేదా మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచో మీ ప్రత్యేకత ఏమి అన్యుల సహితము ఇట్లు చేయుటలేదా పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక